कैलास निज निवास महेश्वरा वेमुलवाड प्रवास राजेश्वरा कई मूटुलु कई कोनरा राजराजेश्वरा कैवल्यम मातिडरा राजेश्वरा కిస్తావు చిత్రంగా నీవేమో భిక్షాటన చేస్తావు అర్థం కాలేవు నీవు అర్థనారీశ్వర వ్యర్థం చేయవు సేవ రాజరాజేశ్వర కైలాస నిజ నివాస ఓ మహేశ్వర వేములవాడ ప్రవాస ఆంధ్రప్రదేశ్లోని శైవక్షేత్రాలలో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం వేములవాడ. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ కరీంనగర్ జిల్లాలో ఉన్నది. కరీంనగర్ కామారెడ్డి రహదారిలో కరీంనగర్కు 30 కిలోమీటర్ల దూరంలోనున్న వేములవాడకు 3 కిలోమీటర్ల ముందే నిర్మించిన గమనీయ కాకతీయ తోరణద్వారం భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా అగుపిస్తుంది. అక్కడే నెలకొన్న నంది విగ్రహం భక్తులకు అనుజ్ఞనొసగి అనుగ్రహిస్తున్నట్లుగా తోస్తుంది. ఊరిలోకి రాగానే ఉన్నత శిఖరాలతో నేత్రపర్వంగా ఆలయముఖద్వారం దర్శనమిస్తుంది. పరమశివుడు రాజరాజేశ్వరునిగా, పార్వతి రాజరాజేశ్వరిగా వెలసిన వేములవాడ పవిత్ర క్షేత్రానికి ఆదిత్యక్షేత్రమనే మారుపేరు కూడా ఉండటం విశేషం. ఇక్కడే ఆదిత్యుడు రాజరాజేశ్వరుణ్ణి ఆరాధించి దక్షశాప విముక్తుడై ప్రకాశించినట్లుగా ఇంద్రుడు కూడా రాజరాజేశ్వరుణ్ణి దీక్షతో సేవించి వృత్రాసుర సంహారం వలన కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని ప్రక్షాళించుకున్నట్లుగా తలపురాణం చాటుతున్నది. ఆదిత్య, అలా దీనంగా ఉన్నావేం భాస్కర? సహస్ర కిరణాలతో సమస్త లోకాల్ని ప్రకాశింపజేసే నీవు అలా వెలవెలబోతూ ఊపించడమేమిటి? ఏం చెప్పన్నారదా, దక్ష ప్రజాపతి గంధమాదన పర్వతం పైన యజ్ఞం చేస్తూ నన్ను నిర్లక్ష్యం చేయగా మంత్రపూతమగు హవిస్సును తస్కరించాను. తత్ఫలితంగా నా బాహుల శక్తి క్షీణించిపోయింది. దీప్తి ఏమో దినదినం అంతరించిపోతున్నది నారద. ఇలా చూస్తూ విచారిస్తూ ఊరుకుంటే నీ ఉనికికే ప్రమాదం ఆదిత్య. అందుకే నాకు ఆందోళనగా ఉంది. తరుణోపాయమేదైనా చెప్పు నారద. తరుణోపాయం? నారాయణ నారాయణ. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రణామములు. రానారదా, కుశలమేనా? నీ దయవల్ల అంతా కుశలమే తల్లి. అయినా సర్వలోక కుశలమే నా కుశలము కాదా మాత? నారదా, ఎక్కడ నుండి రాక? భూలోకము నుండే భూతనాథ. ఊరకే రావు కదా, విషయమేమిటో చెప్పు. మరేమీ లేదు మహేశ, నారాయణుడు భూలోకంలో సత్యనారాయణుడై అవతరించి తన వ్రతమాచరించిన వారిని కరుణించి కాపాడుతున్నాడు, వారి కష్టాల్ని తొలగిస్తున్నాడు. శివకేశవులు సమవుజ్జీలు కదా, మీరు కూడా కేశవునులాగే భూలోకంలో వెలిసి శివభక్తుల కోరికలను మన్నిస్తే మంచిదని నా అభిప్రాయం. మంచిది నారద, నీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. నా భక్తుల కోరికలనే కాక సమస్త దేవదానవుల కోరికలను తీర్చడానికి భూలోకంలో అవతరిస్తాను. ఆహా, ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. కానీ ఎప్పుడు ఎక్కడ అవతరించేది కూడా చెబితే
మరింత సంతోషిస్తాను మహేశ్వర. త్వరలోనే దక్షిణ దిగ్భాగంలోనున్న వేములవాడలో రాజరాజేశ్వరునిగా వెలసి భక్తుల కోరికలను తీరుస్తాను. అక్కడ శివదీక్షతో నన్ను ఆరాధిస్తే సురాసురుల్ని సైతం మన్నించి మహిమాన్వితుల్ని చేస్తాను. ఆహా, స్వామితో పాటు వారాహి అంశతో నేను కూడా రాజరాజేశ్వరిగా వెలసి భక్తుల్ని కరుణిస్తుంటాను. ఎంత చల్లని మాట సెలవిచ్చావు తల్లి, నాకిప్పుడు పరమానందంగా ఉంది. నారాయణ నారాయణ. తరుణోపాయము లేకపోలేదు భాస్కర. త్వరలోనే నీవు పూర్వస్థితిని పొంది స్వర్ణకిరణ బాహువులతో పరిపూర్ణమైన తేజస్సును అందగలవు. విచారించు. అయితే ఆ తరుణోపాయాన్ని త్వరగా చెప్పునారదా? నీవిక వెంటనే భూలోకమునకు వెళ్ళి నూతనముగా వేములవాడలో వెలసిన రాజరాజేశ్వరుణ్ణి భక్తితో ఆరాధించు. ఆ పరమశివుడు తప్పక ప్రసన్నుడై నీ పరితాపాన్ని తొలగిస్తాడు. వేములవాడనా, రాజరాజేశ్వరుడా, నీవు చెప్పింది నిజమేనా నారదా? అసత్యమాడాల్సిన అవసరం నాకేముంది భాస్కర. సాక్షాత్తు పరమశివుడే ఈ విషయాన్ని నా చెవిని వేశాడు. ఆ విషయాన్ని నీకు చెప్పాను. చెప్పినట్లు చేస్తే నీకే శుభం కలుగుతుంది, చెయ్యకపోతే ఇలా విచారం మిగులుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. అంత మాటనకు నారదా, శీఘ్రమే పోయి శివదీక్ష భూని రాజరాజేశ్వరుణ్ణి సేవించి ఆరాధిస్తాను. శుభం, వెళ్ళిరా. నారాయణ నారాయణ. రాజరాజేశ్వరాయ నమః. ఓం రాజరాజేశ్వరాయ నమః. ఓం రాజరాజేశ్వరాయ నమః. ఆదిత్య, ఈశ్వర, రాజరాజేశ్వర, నా మొర ఆలకించి వచ్చావా స్వామి? ఎలుగెత్తి కొల్చే భక్తుల్ని రైమును కరుణించడమే ఈ రాజరాజేశ్వర తత్వం. భాస్కర, వీడిన నీ బాహుబలాన్ని, వాడిన నీ తేజాన్ని తిరిగి ప్రసాదిస్తున్నాను. ఇక నీ పూర్వ వైభవంతో పరిపూర్ణ తేజస్సుతో ప్రకాశించదవుగాక. ధన్యోస్మి రాజరాజేశ్వర, ధన్యోస్మి. నీ కరుణ అపారం, నీ మహిమ అమోఘం. ధన్యోస్మి రాజరాజేశ్వర, ధన్యోస్మి. ఇంద్ర, గురుదేవులకు ప్రణామములు. ఎప్పుడూ కేళి విలాసాలతో పరమానందంగా ఉండే నీవు ఇలా పరితాపంతో కనిపిస్తున్నావేమిటి? ఏం చెప్పను గురుదేవా, వృత్రాసుర సంహారంతో నన్ను పట్టిపీడిస్తున్న బ్రహ్మహత్యాపాతకం ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఏ దైవాన్ని కొలిసినా తొలగడం లేదు. విచారించకు దేవేంద్ర, నీ బ్రహ్మహత్యాపాతక నివారణకు మరో మార్గముంది. నిజమా గురుదేవా? అవును, వేములవాడ క్షేత్రంలో వెలసిన రాజరాజేశ్వర స్వామిని సేవిస్తే నీ పాప ప్రక్షాళనం జరిగే అవకాశం ఉంది. వెళ్ళి ఆ రాజరాజేశ్వరుణ్ణి ఆరాధించు. భాస్కరునికి స్వర్ణబాహువుల్ని ప్రసాదించినట్లే ఆ స్వామిని బ్రహ్మహత్యా పాతకాన్ని కూడా తొలగించి నిన్ను కరుణిస్తాడు. ఆ క్షేత్రం అంతటి మహత్తగలదా గురుదేవా? అక్కడికి వెళ్ళి స్వామిని మనసారా సేవించు, నీకే తెలుస్తుంది. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను. మనోభీష్ట సిద్ధిరస్తు. ఓం రాజరాజేశ్వరాయ నమః. 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 అమరేంద్ర, ఓం నమో రాజరాజేశ్వరాయ. నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో. రాజరాజేశ్వర, మీకు తెలియందేముంది? వృత్రాసుర సంహారంతో బ్రహ్మహత్యా పాతకంలో కొట్టుమిట్టాడుతున్న నన్ను కరుణించు. వివర్ణమై కళతప్పిన నన్ను మళ్లీ కళకళలాడేట్లు అనుగ్రహించు.
తదాస్తు. ధన్యుణ్ణి స్వామి. ఇటువంటి మహిమాన్వితమైన వేములవాడ స్త్రీ రాజరాజేశ్వరుణ్ణి త్రేతాయుగంలో సీతారాములు, ద్వాపరయుగంలో పంచపాండవులు కూడా అరణ్యవాస సమయంలో ఆరాధించి స్వామి అనుగ్రహం పొందినట్లుగా పలుగాథలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ ధర్మజుడు ప్రధానలింగాన్ని, భీముడు భీమేశ్వరలింగాన్ని, పార్థుడు బాలరాజేశ్వరలింగాన్ని, నకుల సహదేవులు సోమేశ్వర మహేశ్వరులను ఆరాధించినట్లుగా, ద్రౌపది రాజరాజేశ్వరిని ప్రార్థించి అఖండ సౌభాగ్యవతిగా వర్ధిల్లినట్లుగా మరొక గాథ వ్యాప్తిలో ఉంది. ఆ తర్వాత ద్వాపర కలియుగ సంధికాలంలో స్వామి ధర్మకుండంలో ప్రవేశించి గుప్తంగా ఉండిపోయాడు. చాలాకాలము తర్వాత కొన్నేళ్లకు రాజరాజ నరేంద్రుడు మృగయా వినోది అయి అడవిలో సంచరిస్తూ ఒకనాడు ఈ ప్రాంతానికి వచ్చాడు. వేటాడుటకి దినము అనువైనదిగా కనపడుటలేదు. ఏ మృగమూ కానరాకున్నది. కనిపించిన ఒక్క జింక కూడా కనుమరుగైపోయినది. తోడుగా వచ్చిన భటులు ఎక్కడో దారి తప్పినట్టున్నారు. వాళ్లే దారి తప్పారా లేక నేనే దారి తప్పి ఇటు వచ్చి తినా? చీకటి కూడా పడబోచున్నది. ఈ రాత్రికి సమీపమునందున ఈ మండపమున విశ్రమించుట ఏ మేలుని తోచుతున్నది. దినమంతా అరణ్యమున సంచరించడం వలన అలసటగా ఉన్నది. కాస్త కునుకు తీస్తే బడలిక తీరవచ్చు. వత్స రాజరాజ నరేంద్ర, నేను లింగాకారంతో ఈ ధర్మకుండంలో గుప్తంగా ఉన్నాను. నన్ను బయటికి తీయించి ఆ ధర్మకుండం పక్కనే పునఃప్రతిష్ట గావించు. నీకు శుభం జరుగుతుంది. స్వప్న సాక్షాత్కారంతో స్వామి అలా అనతిచ్చాడేమిటి? ఆ స్వామి ఆజ్ఞ శిరస వహించాల్సిందే. మన్నించాలి మహాప్రభు, మీకోసం అడవంతా వెతికాం కానీ మిమ్మల్ని ఎక్కడా కానలేకపోయాం. అదృష్టం కొద్దీ మీరు ఇక్కడ అగుపించారు. మీరు క్షేమమే కదా? ఆహా, క్షేమమే. ఈ ప్రాంతం ఏదో మహిమాన్వితముగా గోచరించుచున్నది. మీరు వెంటనే కొలనులోనికి దిగి దేవతామూర్తులు ఏమైనా ఉన్నాయేమో వెతకండి. చిత్తం ప్రభు. స్వామి స్వప్నంలో సెలవిచ్చింది సత్యమేనన్నమాట. ఆ లింగాన్ని భద్రంగా బయటికి తీసుకురండి. జాగ్రత్త.
హర హర మహాదేవ శంభూ శంకర, హర హర మహాదేవ శంభూ శంకర. ఈ ధర్మగుండం పక్కనే దీని సుముహూర్తాన ప్రతిష్ఠించాలి స్వామి. ఆ సుముహూర్తం ఎప్పుడో అది కూడా నువ్వే సెలవై తండ్రి. రాజరాజా, రేపు వేకోజామున ఉషోదయానికి 3 గడియల ముందుగా నన్ను ప్రతిష్ఠించు. ఆహా, రేపు వేకోజామునే స్వామిని ప్రతిష్ఠించాకనే కణించి కదలేది. హర హర మహాదేవ శంభూ శంకర, హర హర మహాదేవ శంభూ శంకర. అక్కడెవరు ఉన్నట్లున్నారు, నిద్రిస్తున్నారు. పక్కనేదో ఉంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శంభో శివ శంకర, హర 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 మహాదేవ. 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 శంభో శివ శంకర. స్థిరో భవ, వరదో భవ. స్థిరాసనం కురు. పాహి మాం, పాహి మాం. రక్ష మాం, రక్ష మాం. పాహి మాం, పాహి మాం. రక్ష మాం, రక్ష మాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎక్కడ 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 నా స్వామి? అయ్యో, నేనెంతటి దౌర్భాగ్యుణ్ణి. సమయానికి లేవలేని కారణాన అన్యులెవరో ఈ సదవకాశాన్ని చేజిక్కించుకున్నారు. మహాలింగ ప్రతిష్ఠ గావించి వెళ్ళిపోయారు. రుద్ర, కరుణా సముద్ర, ఏమీ వైపరీత్యము. ఈశ్వర, మహేశ్వర, జగదీశ్వర, అయినా తండ్రి మహేశ్వర, అనుగ్రహించినట్లే అనుగ్రహించి ఆనందించి ఈ సదవకాశాన్ని మాత్రం పరులకు ప్రసాదించడం భావ్యమా తండ్రి? నేనేం పాపం చేశానయ్యా? మహేశ్వర పలకవయ్యా. రాజరాజ నరేంద్ర, విచారించకు. ఇది విధి సంకల్పం. ఆ సుముహూర్తానికే సిద్ధులు వచ్చి నన్ను ప్రతిష్ఠించారు. కావున నీవు బాలరాజేశ్వరునిగా ఉన్న నా మరో ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించు. ఆ బాలరాజేశ్వరుని సేవించాకనే భక్తులు నన్ను ఆరాధిస్తారు. ధర్మకుండంలోకి తేలికగా దిగి స్థానమాచరించడానికి వీలుగా మెట్లను నిర్మించు. నీ పేరు చిరస్థాయిగా నిలిచేలా శ్రీ రాజరాజేశ్వర స్వామిగా వర్ధిల్లి భక్తుల కోరికలను తీరుస్తాను. సరేనా? ధన్యుని రాజరాజేశ్వర, ధన్యుని. నీ పేరు పెట్టుకున్నందుకు, నా ద్వారా నీ క్షేత్రాన్ని పునరుద్ధరణ చేసే భాగ్యాన్ని కలిగించి నా జన్మ చరితార్థం చేశావు. నీ కరుణ అపారం తండ్రి, నీ కరుణ అపారం. ఆ విధంగా రాజరాజ నరేంద్రునిచే పునరుద్ధరింపబడుటచే వేములవాడలో వెలసిన పరమశివుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి అయి భక్తకోటికి ఇష్ట దైవంగా ఖ్యాతిగాంచాడు. కోడెల్ని కట్టేసి మొక్కులను తీర్చుకునే భక్తులకు కుంగుబంగారంగా నిలిచాడు. ఈ కోవెలలో రాజరాజ నరేంద్రునిచే స్థాపించబడిన బాలరాజేశ్వరుడు ఆలయానికి ఈశాన్య భాగంలో కొలువుదీరాడు. సిద్ధులచే స్థాపించబడిన రాజరాజేశ్వరుడు లింగరూపంలో గర్భాలయంలో మధ్యన గంభీర ముద్రలో దర్శనమిస్తాడు. స్వామికి ముందువైపు ఎదురుగా కూర్చున్న నందీశ్వరుడు నయనానందంగా అగుపిస్తాడు. ప్రధాన అర్చామూర్తికి వామభాగంలో లక్ష్మీగణపతి, దక్షిణభాగంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి కొలువుదీరి ఉండటం ఈ కోవెల ప్రత్యేకత. లక్ష్మీగణపతి కొలువున్న కారణాననేమో ఆలయానికి ఏటేటా లక్షల ఆదాయం సమకూరుతోంది. అందుకే భక్తులంతా ముందుగా ఈ లక్ష్మీ సైత సిద్ధివినాయకుణ్ణే ఆరాధిస్తుంటారు.
వందే సిద్ధి వినాయకం వందే బుద్ధి ప్రదాయకం నటరాజసుతం వందే తం విఘ్ననాయకం ప్రతిదినం ఇక్కడ ఉషోదయాన్నే స్వామివారిని సుమధుర సుప్రభాత గీతాలతో వేడుకొలిపి అభిషేకం అర్చనాది సేవలను నిర్వహిస్తారు. జాగృహిత్వం మహాదేవ జాగృహిత్వం ఋషధ్వజ జాగృహిత్వముమానాథ జగతామంగళం కురు ఉత్తిష్టోత్తిష్ట రాజేశ ఉత్తిష్ట వృషభధ్వజ ఉత్తిష్ట గిరిజాకాంత త్రైలోక్యం మంగళం కురు. ప్రధాన ఆలయానికి పశ్చిమ దిశలోనున్న నాగిరెడ్డి మంటపంలో అభిషేకాలు నిర్వహిస్తారు. అక్కడే బాలాత్రిపుర సుందరీదేవికి కుంకుమార్చనలు భక్తి శ్రద్ధలతో చేస్తారు. గర్భాలయానికి నైరుతి దిశలో అనంత పద్మనాభస్వామి, కోదండరామస్వామి, ఆంజనేయస్వామి మొదలైన ఉపదేవాలయాలు కూడా ఉన్నాయి. ఆలయానికి ఈశాన్య దిశలో అవతలివైపు ధర్మగుండం ఉన్నది. భక్తులు అందులో స్నానమాచరించి శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శిస్తారు. దేవాలయ ప్రాంగణంలోనే ఈశాన్యంలో ముస్లింల దర్గా నెలకొని దేశంలోనే ఒక ప్రత్యేకతగా హిందూ ముస్లిం సమైక్యతగా వర్ధిల్లడం విశేషంగా చెప్పవచ్చు. ఇచ్చట లభించిన చారిత్రక శిలాశాసనాలను బట్టి ఈ ఊరికి లేంబులవాటిక, లేంబాళవాటిక అనే నామాంతరాలు ఉన్నట్లు కూడా రూఢి అవుతోంది. పూర్వం దీనిని రాజధానిగా చేసుకుని వేములవాడ చాళుక్యరాజులు ఈ ప్రాంతాన్ని క్రీస్తు శకం 750 మొదలు 973 వరకు వైభవంగా పరిపాలించినట్లు అర్థమవుతోంది. ప్రతి శుక్రవారం అమ్మవారిని, సోమవారం రాజరాజేశ్వరుణ్ణి భక్తులు అధిక సంఖ్యలో దర్శించి ఆరాధిస్తుంటారు. శివరాత్రి పర్వదిన సందర్భముగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జాగరణలు చేసి లక్షల సంఖ్యలో క్యూలో ఓపిగ్గా నిలుచుని స్వామిని దర్శిస్తూ ఉంటారు. జానపదులు ఆడుతూ పాడుతూ స్వామిని సేవిస్తుంటారు.
తలపైన గంగమ్మ తలువాలు వేయంగ సగమైన గౌరమ్మ సరసాలు వేయంగ స్వామి కొలువున్నాడు రాయే సాష్టాంగ పడదాము రాయే రాజన్న కొలువున్న ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం తరువాత ద్వితీయ స్థానంలోనున్న వేములవాడ అద్వితీయంగా వెలుగుందుతోంది. భక్తులు నందివాహనునికి నందుల వంటి కోడెలను కట్టి మొక్కులు చెల్లించుకోవటం ఈ కోవెల ప్రత్యేకతగా అగుపిస్తోంది. శివధనుస్సు విరిచి సీతను పెళ్లాడినందుకేమో ఈ శివాలయంలో శ్రీరామనవమి సందర్భముగా సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువుగా జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని కల్లారా చూసి తరించడానికి లక్షలాది భక్తులు తరలివస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శివసత్తులు విచ్చేసి చిందులు వేస్తూ ఉంటారు. కళ్యాణం కాగానే అక్షింతలు వేస్తూ ఆనందిస్తుంటారు. సాయంకాలం కళ్యాణ సీతారాములను ప్రత్యేక రథాలలో ఊరేగిస్తారు. ఆ ఊరేగింపులో భక్తులు ఆడా మగా తేడా లేకుండా అత్యంత ఉత్సాహంతో ఆడుతూ పాడుతూ గంతులు వేస్తారు. ఆ తరువాత పల్లకిలో సీతారాములను ఆలయాలకి చేర్చి ఊయలు ఊపుతూ శయనింపజేస్తారు. ప్రతిరోజు ప్రభాతకాలంలో సుప్రభాత సేవతో మేలుకొలిపిన శ్రీ రాజరాజేశ్వరునికి చివరకు రాత్రివేళ చంద్రశేఖరాష్టకంతో పౌళింపు సేవ నిర్వహిస్తారు. గిరిజన వనితలైన సమ్మక్క సారక్కలు వేములవాడ రాజరాజేశ్వరుణ్ణి దర్శించి మనసారా సేవించి వెళ్ళాకనే మేడారంలో వేల్పులై వెలసినట్లుగా అందువల్లనే నేటికి సమ్మక్క సారక్క భక్తులంతా కూడా ముందుగా ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాతనే మేడారం జాతరకు తరలి వెళ్ళుతున్నట్లుగా మరొక గాథ కూడా వ్యాప్తిలో ఉంది. నమో రాజరాజేశ్వరాయ, 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 నమో రాజరాజేశ్వరాయ. రాజరాజేశ్వర మమ్మల్ని అనుగ్రహించు. మహేశ్వర మా మనోభిష్టాలను నెరవేర్చు. మేడారంలో మేము వేల్పులమయ్యేలా దీవించు. నీలాగే మేం కూడా భక్తుని అనుగ్రహించేలా ఆశీర్వదించు. వేములవాడ క్షేత్రములో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయముతో పాటుగా భీమాకార లింగముతో వెలిసిన భీమేశ్వరాలయం కూడా ఉన్నది. దీనిని క్రీస్తు శకం 859 నుండి 895 వరకు పరిపాలించిన రెండవ యుద్ధమల్లుని కుమారుడైన బద్దిగభూపతి నిర్మించినట్టుగా తెలుస్తున్నది. ఈ భీమేశ్వరానుగ్రహంతో ఒక బాలవితంతువుకు జన్మించిన భీమకవి తన బాల్యాన్ని ఇక్కడే గడిపినట్లుగా, తోటిపిల్లల చేతనే కాక తండ్రి లేనివాడని సమాజంలోని పెద్దల చేతను అవమానాలకు గురి అయినట్లుగా ఒక గాథ ప్రచారంలో ఉంది. నేనికి అవమానాలు సహించలేను. అమ్మ చెప్పినట్లు నిజంగానే నువ్వు నా తండ్రివైతే నన్ను ఆదుకో, లేదా నన్ను నీలో చేర్చుకో. చేర్చుకో, 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 చేర్చుకో. నాయనా భీమన్న, ఆవేశపడకు. నీవు నా వరప్రసాదివే.
ధన్యుని తండ్రి, కానీ ఈ విషయం లోకానికి ఎలా తెలిసేది? నా అపనింది ఎలా మాసేది? నీ ప్రతి వాక్కు ఇక మీద సత్యవాక్ అవుతుంది. అదే ఈ లోకానికి కనువిప్పు కలిగిస్తుంది. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. ఇక నన్ను అవమానించిన వాళ్ళందరినీ ఒక ఆట ఆడిస్తాను. విమలవాడ క్షేత్రంలో భీమేశ్వరాలయ సమీపంలో గ్రామదేవతగా వెలిసిన బద్దిపోచమ్మ గుడి ఉంది. బద్దిగ భూపతిచే స్థాపించబడుటచే ఈ గ్రామదేవత బద్దిపోచమ్మగా పిలువబడుతోంది. ఈ బద్దిపోచమ్మను జానపదులు నాటికి నేటికి అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉండటం విశేషం. కోరిన కోరికలు తీర్చగా భక్తులంతా అమ్మవారికి కళ్ళు అంగడి సాగించడం, బోనాలు పెట్టడం, రంగుల ముగ్గులతో పట్టణాలు వేయటం లాంటి ఆచారం ఇప్పటికీ చెక్కు చెదరక సనాతన జానపద సంస్కృతిగా వర్ధిల్లటం గమనార్హం. పౌరాణిక చారిత్రక ప్రాధాన్యత గల ఈ వేములవాడ క్షేత్రం భక్తుల పాలిటి వెన్నెలవాడగా తోస్తుంది. దర్శించిన యాత్రికులకు పవిత్ర ప్రమాణుభూతిని కలిగిస్తుంది.